निर्मल जिल्ला भाईमजालो हर घर तिरंगा बाइक रैली घनंगा निर्वहिंचारु। स्थानिक ओम प्रकाश लड्डा फैक्टरी नुंडि प्रारंभमैन रैली प्रधान वीधुल गुंडा कोनसागिंदि। रैलीलो भारत माता की जय अंटू निनादालु चेशारु। रैली कोनसागुतुन्न मार्गंलो गांधी गंज वद्द गल महात्मा गांधी विग्रहानिकि बीजेपी श्रेणुलु पूलमालालु वेसि निवाळुलर्पिंचायि। మహనీయుల త్యాగ ఫలితం వల్ల దేశానికి స్వాతంత్రం వచ్చిందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పడగంటి రమాదేవి తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటి వద్ద జాతీయ జెండాను ఎగురవేసి జాతీయతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భైంసా టౌన్ బీజేపీ అధ్యక్షులు వై మల్లేష్, ముదోల్ అసెంబ్లీ బీజేవైఎం కన్వీనర్ అనిల్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓం ప్రకాష్ లడ్డా, నారాయణ రెడ్డి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కె గంగా భూషణ్, ముదోల్ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ టి సాయినాథ్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు రేపటికి పూర్తయి. మనం 77వ సంవత్సరంలో అరిగిడుతున్నాము. పోయిన సంవత్సరము ఆగస్టు 15వ తేదీ 75వ సంవత్సరం పూర్తి చేసుకోగానే మనందరం కూడా వజ్రోత్సవాలు చేసుకున్నటువంటి సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధాని, మనందరి యొక్క అభిమాన నాయకుడు, అదే విధంగా ఇవాళ ప్రపంచమే నరేంద్ర మోడీని చూస్తున్నటువంటి విషయము, అలాంటి మహనీయుని యొక్క ఇవాళ పిలుపు మేరకు జాతీయ పార్టీ అదే విధంగా రాష్ట్ర పార్టీ యొక్క సూచనల మేరకు ఇవాళ భారతీయ జనతా పార్టీ యువమోర్చ ఆధ్వర్యంలో ఇవాళ మన అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీ అనిల్ కుమార్, అదే విధంగా మండల యువమోర్చ అధ్యక్షులు బాపురావు, మిగతా అధ్యక్షులు అందరి సమక్షము, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ యొక్క మండల అధ్యక్షులు ప్రముఖులు ఓం ప్రకాష్ లడ్డా శ్రీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మరో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు ఆనాడు వెంకయ్య ఇది ఏదైతే ఇవాళ నిర్మాణం చేసిండో అలాంటి జాతీయ ఎజెండా గురించి, విశిష్టత గురించి.